టాలీవుడ్ కృతి పేరు వినిపించినంతగా మరో కథానాయిక పేరు వినిపించలేదు. అందుకు కారణం ఆమె ఏకంగా నాలుగు సినిమాల్లో నటించడమే. వరుసగా తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నాను అని కోలీవుడ్ మాలీవుడ్ పై ఫోకస్ పెట్టడం మొదలుపెట్టింది బేబమ్మ. కానీ కోలీవుడ్ కృతికి గట్టి షాక్ తగిలింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఆమెకు గుడ్ న్యూస్ తలుపు తట్టింది. లాస్ట్ ఇయర్ ఉప్పెనతో పర్ఫెక్ట్ డెబ్యూట్, ఈ ఏడాది బంగారాజుతో ఎయిర్ ఓపెనింగ్, ఆ తర్వాత ది వారియర్ లో రామ్ తో చెప్పులు, మాచర్ల నియోజకవర్గంలో నితిన్ తో రొమాన్స్, ఇక ఫైనల్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో అదిరిపోయే పర్ఫార్మెన్స్. ఇది 2022 లో బేబమ్మ బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డ్. పేరుకు నాలుగు చిత్రాల్లో నటించినప్పటికీ కృతికి కలిసి వచ్చిన సినిమా ఒక్కటే, అదే బంగారాజు. మిగతా చిత్రాలన్నీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ దశలో టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి కాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది కృతి. బాల దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో కృతినే హీరోయిన్. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోవటంతో కృతికి షాక్ తగిలినట్లయింది. సూర్య సినిమాలో ఛాన్స్ మిస్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ మూవీలో కృతిని అడిగారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శివ నిర్వాణ మేకింగ్ లో విజయ్ దేవరకొండ సమంత ప్రధాన పాత్రలో ఖుషి అనే సినిమా తెరకెక్కుతోంది. శామ్ హెల్త్ డిస్టర్బ్ కావటంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ను కృతికి ఆఫర్ చేశాడట శివ. ఆమె ఒప్పుకుంటే విజయ్ కు జోడీగా షూటింగ్ స్టార్ట్ చేస్తానంటున్నాడట శివ. తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటున్న తెలుగు తమిళ బైలింగువల్ మూవీస్ కు మాత్రం కృతి ముందు నుంచి ఇంపార్టెన్స్ ఇస్తోంది. వారియర్ తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అయింది. ఖుషి కూడా తమిళంలో విడుదలకు ముస్తాబోతోంది. అలాగే వెంకట్ ప్రభు మేకింగ్ లో నాగ చైతన్య నటిస్తున్న సినిమాలోనూ కృతినే హీరోయిన్. ఈ సినిమా కూడా తమిళంలో విడుదల కాబోతోంది. మొత్తం స్టోరీ వింటే ఒక్క స్టోరీ క్లియర్ గా అర్థమైపోతోంది. కృతి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలీవుడ్ కు కనెక్ట్ కావాలనుకుంటోంది.